ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మాట్లాడే విషయాలు ఒక అవేర్నెస్గా తీసుకోండి అంతే అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు చూడండి ద గ్రేటర్ వెయిన్ కోర్ ఫుడ్ బ్యాంక్ అని అంటారు అంటే కెనడాలో వెయిన్ కోర్ అనబడేది ఒక మంచి ఒక పెద్ద నగరం సో ఇక్కడికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక బోర్డు మా ఫ్రెండ్ ఆ బోర్డు పెట్టారు చూసి ఆశ్చర్యపోయారు ఎందుకు అంటే అందులో క్లియర్గా రాస్తున్నారు ఇప్పుడు ఫుడ్ బ్యాంక్ అంటే తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు లక్షల రూపాయలు కట్టి ఫీజుగా కట్టి వెళతారండి మీరు ఒక ముప్పై ఏళ్ళ క్రితము అమెరికా కెనడా వెళ్ళేరు అనుకోండి పరిస్థితులు వేరు ఇంకా చెప్పాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఆఫర్ ఉన్నప్పుడు మంచి 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 ఉద్యోగాలు కానీ ఇక మన దేశంలో ఉండాలి కదా సో ఇక్కడే మనము ప్రగతిని సాధించాలి అనుకొని వెళ్ళని వాళ్ళు ఎంతోమంది లాంటి వాళ్ళం ఉన్నాం కానీ ఇప్పుడు గత పదేళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు అమెరికాను కెనడా వెళ్ళాలి అనుకోండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముందు లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు ఇప్పుడు ఆ రోజుల్లో మీరు మీ ట్రావెల్ ఫీ అనండి ట్యూషన్ ఫీ అనండి ఇది కాకుండా ఒక పదివేల కెనేడియన్ డాలర్స్ మీరు ఎప్పుడు కూడా మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవాలి ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్ ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు మేము ఫ్రీగా ఫుడ్ పెట్టము అంటే మీ యూనివర్సిటీస్లో క్యాంటీన్లు ఉంటాయి చూసారా అక్కడ మీకు ఫ్రీ ఫుడ్ పెడతారండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తున్నారు వీళ్ళు పాపం లక్షల రూపాయలు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు కనీసం ఆహారమైన ఫ్రీగా ఇద్దాము అనే ఒక పాలసీ ఉండేది సో ఇవాళ కెనడా యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే వీళ్ళు బోర్డు పెడుతున్నారు నో ఫ్రీ ఫుడ్ నో ఫ్రీ ఫుడ్ బ్యాంక్ సో మీరు ఇక్కడికి వచ్చి వాష్రూమ్స్ వాడకండి ఫుడ్ బ్యాంకులోకి వెళ్ళకండి క్లియర్గా చెప్తున్నారు ఎందుకు తీవ్రమైన ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మీకు మేము ఉచితంగా ఆహారము పెట్టలేము అని కెనడా క్లియర్గా ఇందులో మీరు జియోపాలిటిక్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అన్నప్పుడు ఒక్క భారత్ నుంచే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటారండి లక్షల రూపాయలు కట్టి వీళ్ళు చదువుకోవడానికి వెళ్తారు అలాంటప్పుడు వీళ్ళకి ఆహారము కూడా మేము పెట్టలేము అని వాళ్ళు అన్నారు అనుకోండి ఇది డైరెక్ట్గా మన స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నట్టే అని చెప్పి మీకు కెనడాలో ఉండే ఈ ఇమిగ్రేషన్ నిపుణులు ఉంటారు చూసారా కొంతమంది ఏజెంట్లు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తున్నారండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటున్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా భారత విద్యార్థులకు ఆహారము కూడా మనం పెట్టకూడదని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు అలాంటప్పుడు మీరు ఉన్నత చదువుల కోసము కెనడాను అమెరికాను ఇక్కడ అమెరికాను ఎందుకంటున్నానంటే మొన్నటికి మొన్న పదకొండు వందల మంది భారతీయులను ఇల్లీగల్గా వీళ్ళు మా దేశంలో ఉన్నారు ఎవరు చెప్తున్నారు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సో పదకొండు వందల మంది భారతీయులు మీరు ఇల్లీగల్గా మా దేశంలో ఉన్నారు మీరు తిరిగి వెళ్ళిపోండి ఎటువంటి రీజన్స్ లేవండి లిటరల్గా యూ గో బ్యాక్ టు ఇండియా అంటే ఎంత అవమానంగా ఉంటుందో చూడండి కాబట్టే పదే పదే చెప్తున్నాను ఉన్నత చదువుల కోసరము అమెరికా కెనడా వెళ్ళేవాళ్ళు ముందులాగా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అక్కడ బతికేవచ్చు చదువుకోవచ్చు ఇలాంటి కళలు కంటూ దీన్నే అమెరికన్ డ్రీమ్స్ అని అంటారు ఇలా అనుకుని వెళ్ళేవాళ్ళు ఇవాళ తీవ్ర స్థాయిలో మీకు ఉద్యోగాలు కొరత అంటే అన్ఎంప్లాయ్మెంట్ మీకు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మీకు కెనడాలో మీకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది ఫండమెంటల్గా మీరు చూసారనుకోండి ఈ సమస్యలకంత కారణము మీకు వలసదారులు వీళ్ళు వేరే వేరే దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉండే ఉద్యోగాలను వీళ్ళు చోరీ చేస్తున్నారు మనకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు వీళ్ళని రానివ్వకూడదు ఓపెన్గా రోడ్ల మీద భారతీయులు కనిపిస్తే యూ గో బ్యాక్ అని చెప్పి అరిచే కెనడా పౌరులను మనం ఇవాళ చూస్తున్నాం ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదండి ఇవాళ ఇలాంటి రేసిస్ట్ క్రిటిసిజం రేసిస్ట్ అరుపులు ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాము కాబట్టి సరదా పడి వెళ్ళడం వేరు మా ఫ్రెండ్ వెళ్ళింది మా ఫ్రెండ్ వెళ్ళాడు కాబట్టి వాడిలాగే నేను కూడా అమెరికా వెళ్తాను కెనడా వెళతాను చదువుకుంటానని చెప్పి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి అక్కడికి వెళ్ళాక మీకు అకామిడేషన్ లేదు ఒకప్పుడు ఇచ్చేవాడు ఇవాళ అకామిడేషన్ లేదు ఒక గదిలో పది మంది పన్నెండు మంది విద్యార్థులు ఉంటారు ఎవరైనా నిద్రపోవాలి అంటే ఇంకొకరు బయటికి వెళితే ఆ ఖాళీ ప్లేస్లో నిద్రపోయే పరిస్థితి ఇవాళ మన విద్యార్థులకు వస్తుంది కాబట్టి మీరు ఆచితూచి అడుగు వెయ్యాలి ముందులాగా వెళ్ళి ఆడు జాబ్స్ చేద్దాము అనుకుంటే అలాంటి పరిస్థితులు లేవు ఈ డిపార్టేషన్ అనేది చాలా చాలా పెరిగిందండి మొన్నటికి మొన్న జూలైలో నలభై ఎనిమిది మంది విద్యార్థులను వితౌట్ ఎనీ రీజన్ మీరు భారత్ వెళ్ళిపోండి మీకు అడ్మిషన్ లెటర్స్ ఉంటాయి చూసారా ఫ్రాడ్లెంట్ అడ్మిషన్ లెటర్స్ మీ ఏజెంట్లు ఇస్తున్నారు ఇక్కడ అలాంటి అడ్మిషన్స్ ఏవి కూడా లేవు మీరు పొరపాటుగా మా దేశానికి వచ్చారు మీరు ఉండడానికి వీల్లేదు ఒకవేళ మీరు ప్రశ్నించాలి అంటే మీ ఏజెంట్లను ప్రశ్నించండి అని క్లియర్గా చెప్పి మన వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు మరి ఇక్కడ ఇంత పెద్ద దేశం ఇవాళ పరిస్థితి అంటే మీరు భారత్ నుంచి ఎందుకండి రావడము అక్కడ అంత కంఫర్టబుల్ లైఫ్ అంతంత పెద్ద ఉద్యోగాలు మేము అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతున్నాము ఈ పరిస్థితిలో మీరు భారత్ను విడిచిపెట్టి ఎందుకు వస్తున్నారు రావలసిన అవసరము ఏమిటని చెప్పి వాళ్ళే అడిగే పరిస్థితి అంతలాగా సిచ్యువేషన్ మారిపోయింది అయినా కూడా ఎంతో కొంతమంది పిల్లలు సరదా పడి ఉన్నత చదువుల కోసము డెవలప్డ్ కంట్రీకి వెళ్తున్నాము అమెరికా వెళ్తున్నాము కెనడా వెళుతున్నాము అనుకొని అక్కడికి వెళ్ళి ఈ ఆడు జాబ్స్ దొరకక నానా ఇబ్బందులు పడుతూ ఆఖరికి ఒకరు ఇద్దరు ఇలాగ డిపోర్టేషన్ అన్నప్పుడు ఓవరాల్గా చూస్తే ఆ లిస్టు చూస్తే మీకు యాభై మంది యాభై ఐదు మంది వీళ్ళందరూ కూడా మీకు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు అక్కడ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ పొందిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఫ్రాడులెంట్ అడ్మిషన్స్ పొందారని చెప్పి అక్కడ ఉండే స్టేట్ డిపార్ట్మెంట్ చెప్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది తల్లిదండ్రులు ఇళ్లను మార్టిగేజ్గా పెట్టి ఇవాళ కెనడాలో సమస్య ఏంటండి అన్ఎంప్లాయ్మెంట్ కాదు అక్కడ మార్టిగేజ్ ఆఫ్ హౌసెస్ అండ్ రెంట్స్ అంటే మీరు అద్దెకు వెళ్ళి దిగాలి అంటే చాలా చాలా ఖర్చు మీకు ఇన్ఫ్లేషన్ ఫుడ్ క్రైసిస్ ఇన్ని సమస్యలు కెనడాలో ఉన్నప్పుడు అనవసరంగా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడమే అక్కడ నివసించడానికి అకామిడేషన్ దొరకడం లేదు రెంట్లకి ఇల్లులు దొరకడం లేదు ఈ పరిస్థితిలో మీకు చాలా చాలా ఈజీగా మనల్ని వాళ్ళు బోల్తా కొట్టిస్తున్నారు ఏమారుస్తున్నారు ఈ పరిస్థితుల్లో భారతీయులుగా మనం జాగ్రత్తగా ఉండాలి ఏ దేశానికి వెళ్ళి చదువుతున్నాం అన్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి వెళ్ళాలి ముఖ్యంగా అమెరికా లాంటి కెనడా లాంటి దేశాలకు వెళ్తున్నప్పుడు ఈ డిపోర్టేషన్ అనబడే ప్రమాదము ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఎందుకు వాళ్ళకే అక్కడ ఉద్యోగాలు లేవు అలాంటప్పుడు వాళ్ళు మీకు ఏం ఉద్యోగాలు ఇస్తారండి సో ఇదంతా ఆలోచించుకోవాలి బాగా ఆలోచించుకోవాలి అందుకే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను మొన్నటికి మొన్న మా స్నేహితుడు చాలా పెద్ద క్రైసిస్లో కెనడా ఉంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టే వాళ్ళు తీవ్రస్థాయి ఒత్తిడిలో ఉన్నారు జస్టిన్ ట్రూడో పాలన సరిగ్గా లేదు అతను వెళ్ళిపోయాక ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిన తరువాత అప్పుడు మనం కెనడా గురించి ఆలోచించొద్దు దీని మీద ఒక ప్రత్యేకించి వీడియో చెయ్యండి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు తెలియక అక్కడికి వస్తున్నారు మీకు ఆల్మోస్ట్ ఇమిగ్రెంట్స్ అన్నప్పుడు ఇండియన్సే ఎక్కువ ఉంటారండి వీళ్ళకి అక్కడ సరైన ఉద్యోగాలు లేవు ఏదో ఒక రకంగా బతికేద్దామని చెప్పి వెళుతున్నారు కానీ వీళ్ళకు ఉద్యోగాలు దొరకనప్పుడు అక్కడ ఎక్కడ నివసించాలి మనకు ఇంతంత రెంట్లు ఎలా కట్టగలము ఫుడ్డు ఎలాగా ఇంతంత ధరలు పెట్టి మనం ఎలాగా కాయగూరలు టిఫిన్లు ఇవి కొనుక్కోగలమని చెప్పి తీవ్ర స్థాయిలో మన వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు ఇలాంటి వలస అనేది మంచిది కాదు చదువుకోవాలి అనుకునే విద్యార్థులు మీరు మాత్రము ఆచితూచి అడుగు వేయండి ఏ దేశానికి వెళ్తున్నాము అక్కడ వాళ్ళ ఫారిన్ పాలసీ ఎలా ఉంది భారతీయులను వాళ్ళు ఎలా చూస్తున్నారు ఇదంతా గమనించి వెళితే మీరు సురక్షితంగా అక్కడ ఉన్నత చదువులను కంప్లీట్ చేయొచ్చు కాబట్టి ఒక్కసారి ఈ వీడియో నేను ఒక అవేర్నెస్ క్యాంపెయిన్లా పెడుతున్నాను ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు మన భారతీయులు పడడము మనము చూడలేము మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిన మన పిల్లలు అలాంటి ఇబ్బందులు చిక్కుకోవడానికి మనం చూస్తూ చూస్తూ ఊరుకోలేము కాబట్టి ఒక్కసారి పూర్తిగా వాళ్ళ టూరిస్ట్ పాలసీ ఏంటి ఎడ్యుకేషనల్ పాలసీ ఏంటి ఫారిన్ పాలసీ ఏంటి భారత్ను వాళ్ళు ఫ్రెండ్లీ కంట్రీగా చూస్తున్నారా శత్రు దేశంగా చూస్తున్నారా గమనించి అక్కడికి వెళ్ళండి ఇది నా చిన్న రిక్వెస్ట్ కాబట్టి ఈ వీడియో మీద కెనడాలో అమెరికాలో ఉండేవాళ్ళు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి దయచేసి కామెంట్స్లో రాయండి సో దట్ మా లాంటి వాళ్ళందరం కూడా తెలుసుకుంటాము మరి ఈ వీడియో పట్ల మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్